क्योंकि बेटा आत्मा है तो शरीर ईश्वर है, आत्मा नहीं तो नश्वर है। సిగరెట్ మానేమని ఎంతమంది చెప్పినా వినకుండా సిగరెట్ తాగుతానే ఉంటాడు. లాస్ట్కి వాళ్ళ వైఫ్ వదిలేస్తా అని చెప్పేసరికి ఫైనల్గా వదిలేద్దామని డిసైడ్ అయ్యి ఒక విచిత్రమైన రిహాబిలిటేషన్ సెంటర్కి వెళ్తాడు. ఒకవేళ ఇతను సిగరెట్ దాగితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లైఫ్ అండ్ అతని లైఫ్ కూడా రిస్క్లో పడినట్టే. 5 సార్లు సిగరెట్ గాలిస్తే అతని ఆత్మ పోతుంది. అట్లాంటి సందర్భంలో హీరో ఏం చేసిండు అది తెలుసుకోవాలంటే జియో సినిమాలో ఫ్రీగా ఉన్న నో స్మోకింగ్ సినిమా యూజ్ చేయండి. ఇట్లాంటి గ్రేట్ డైరెక్టర్ తన ఇనిషియల్ కెరియర్లో తీసిన మూవీ ఇది, అస్సలు మిస్ అవ్వకండి. సడన్ గా ఒక పెద్ద హీరోది మర్డర్ అయిపోతుంది. ట్విస్ట్ ఏంటంటే కొన్ని ఇయర్స్ ముందు నుండి సేమ్ అదే స్టైల్లో యాక్సిడెంట్స్ అవుతాయి. సో అవి ఎవరు చేస్తున్నాడు, ఆ కేసుని సాల్వ్ చేయడానికి ఒక పోలీస్ ఆఫీసర్ అపాయింట్ అవుతాడు. ఆ కేసు సాల్వ్ చేసేటప్పుడు అతని పాస్ట్ కూడా అతన్ని హంట్ చేస్తుంటాడు. అప్పుడు సడన్ గా కరీనా కపూర్ క్యారెక్టర్ విల్ హెల్ప్ హిమ్. ఆఖరికి అతను ఆ కేసుని సాల్వ్ చేశాడా లేదా, అసలు ఆయనకున్న ప్రాబ్లం ఏంది, కరీనా కపూర్ ఎవరు, ఇదే మూవీ ప్లాట్. హీరో వచ్చేసి ఆమిర్ ఖాన్, సినిమా మాత్రం మామూలుగా ఉండదు, క్లైమాక్స్ ట్విస్ట్ కి. సో వెంటనే చూసేయండి తలాష్ మూవీ. జేక్ జిలెన్హాల్ అంటే మన మార్వెల్లో మిస్టీరియో అండ్ హ్యూ జాక్మన్ అంటే మన వల్వరిన్ కలిసి ఒకే మూవీలో యాక్ట్ చేస్తే, అది కూడా డైరెక్టెడ్ బై వన్ ఆఫ్ ది గ్రేట్ డైరెక్టర్స్ ఆఫ్ ఆల్ టైమ్ డెనిస్ విలన్వో అయితే. ప్లాట్ ఏంటంటే మన వల్వరిన్ కూతురు కనబడకుండా పోతుంది, దెన్ పోలీస్ ఆఫీసర్ అయినా మన మిస్టీరియో ఆ అమ్మాయిని వెతకడానికి ట్రై చేస్తుంటారు. ఇద్దరు ఇద్దరు స్టైల్లో వెతుకుతూనే ఉంటారు. అసలు ఎవరు కిడ్నాప్ చేసిండు, అసలు ఆమె బ్రతుకుందా లేదా, ఇదే ప్లాట్. క్లైమాక్స్ ట్విస్ట్ చాలా బాగుంటది, వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సైకో థ్రిల్లర్ మూవీస్ బై ఇది. సో ప్రిజనర్స్ మూవీ చూసేయండి, అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్. ఇప్పుడు మాత్రం చాలా చిల్లర్ గా బిహేవ్ చేస్తూ సో కాల్డ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న ఆర్జీవి తన లైఫ్ లో చాలా మంచి మంచి మూవీస్ తీసిండు, అందులో ఒకటి కాన్. ఇంట్లో ఒంటరిగా ఉన్న అమ్మాయి టీవీ చూస్తున్నప్పుడు టీవీలో అదే ఏరియాలో తిరుగుతున్న సైకో కిల్లర్ గురించి విని భయపడుతుంది. అప్పుడే డోర్ బెల్ రింగ్ అవుతుంది, చూస్తే మనోజ్ బాజ్పేయి. చాలా విచిత్రంగా ఆయన ఈ అమ్మాయి డోర్ ని అన్లాక్ చేయమని ఫోర్స్ చేస్తుంటాడు. మెల్లగా ఇంట్లోకి వస్తాడు, తర్వాత ఏమైంది, డిడ్ షీ సర్వైవ్, అసలు సైకో కిల్లర్ అయిననేనా, ఇదే మూవీ ప్లాట్. క్లైమాక్స్ ట్విస్ట్ మామూలుగా ఉండదు, మైండ్ బెంగింగ్ బయ్య. అండ్ దీని రైటర్ వచ్చేసి. సో వెంటనే చూసేయండి కాన్ మూవీ, అవైలబుల్ ఇన్ యూట్యూబ్ ఫర్ ఫ్రీ. ఒక పోలీస్ ఆఫీసర్ తన స్టేషన్ లో ఉన్నప్పుడే చనిపోతాడు, అది మర్డరా సూసైడా, ఆ కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి తన ట్విన్ బ్రదర్ ని అసైన్ చేస్తారు. మెల్లగా విత్ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే మూవీ బిల్డ్ అవుతా ఉంటుంది. గిల్ట్, అన్నతమ్ముల మధ్యలో ఉన్న నువాన్స్, టాక్సిక్ పేరెంటింగ్, గ్రిట్, ఇవన్నీ మూవీ అండర్లయింగ్ ఎమోషన్స్. రీసెంట్ గా వచ్చిన బెస్ట్ మలయాళం థ్రిల్లర్ ఇదే భయ్య, మలయాళం థ్రిల్లర్ ఇన్ భయ్య, టోటల్ ఇండియాలో బెస్ట్ థ్రిల్లర్ ఇదే రీసెంట్ గా వచ్చిన వాటిలో. మలయాళం సినిమాలంటేనే ఆర్ట్, చాలా బోరింగ్ ఉంటాయి, స్లో ఉంటాయి అనే వాళ్ళకి ఇది సమాధానం. రైట్ ఫ్రమ్ ది స్టార్ట్ మూవీలోకి తీసుకెళ్లిపోతుంది. సో ఇంత మంచి థ్రిల్లర్ ని అస్సలు మిస్ అవ్వకండి. అండ్ యాజ్ ఆల్వేస్ క్లైమాక్స్ ట్విస్ట్ కి దిమ్మ తిరిగిపోతుంది, ఇన్ఫాక్ట్ చాలా బాధకు కూడా ఉంటుంది. ఈ మూవీ గొప్పదనం ఏంటంటే క్యారెక్టర్ రైటింగ్, నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ మీద కూడా ఒక సింపతి వస్తుంది, లాస్ట్ వరకు గ్రిప్పింగ్ గా ఉంటుంది. సో వెంటనే చూసేయండి ఇరట్ట, అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్. ఫహద్ ఫాజిల్ గారి యాక్టింగ్ టాలెంట్ మనకు తెలుసుందే, కానీ ఒక డామినేటింగ్ హౌస్ లో టాక్సిక్ పేరెంటింగ్ లో పెరిగిన ఒక గ్రోన్ అడల్ట్ ని ఇంకా చిన్న చూపు చూసి రెస్పెక్ట్ ఇవ్వకుండా దేనికి పనికిరావని తిడుతుంటే డిప్రెషన్ కి గురై ఆ అడల్ట్ ఏం చేయగలిగాడు, ఇదే మూవీ ప్లాట్ భయ్య. ఫహద్ ఫాజిల్ గారి యాక్షన్ అయితే వేరే లెవెల్. ఆ జోజీ క్యారెక్టర్ అనేది చాలా లేయర్డ్ భయ్య, రెబల్ గా ఉంటాడు కానీ భయపడతాడు, అమాయకత్వం, కోపం, లైక్ ఎవ్రీ ఎమోషన్ ఉంటది. చాలా లేయర్డ్ గా రాశారు క్యారెక్టర్. అండ్ మన ఫహద్ అన్న గురించి తెలిసింది కదా, అట్లాంటి క్యారెక్టర్ ని కూడా చాలా ఈజీతో పోర్ట్రే చేస్తారు. అండ్ క్లైమాక్స్ మైండ్ బెంగింగ్ గా కాదు కానీ హార్డ్ హిట్టింగ్ గా ఉంటుంది. సో వెంటనే చూసేయండి జోజీ మూవీ, అవైలబుల్ ఇన్ అమెజాన్ ప్రైమ్ వీడియో. మీలో ఎంతమంది జాన్ విక్ ఫ్యాన్స్ ఉన్నారు, అసలు జాన్ విక్ స్టోరీ స్టార్ట్ అయిందే ఒక కుక్క పిల్ల నుండి, అక్కడ నుండి స్టార్ట్ అయ్యి ఇప్పుడు హై టేబుల్ వరకు వెళ్ళిపోయింది. అట్లాంటిది ఒక మలయాళం మూవీ ఉంది భయ్య, ఒక ఫుల్లీ గ్రోన్ 30-year-old మ్యాన్ ని ఒక 20-year పిల్లాడు అడ్డుకోవడం చూసారా, ఈ మూవీ అది చూపిస్తుంది మీకు. బేసిక్ గా టొవినో థోమస్ క్యారెక్టర్ ఇస్ సో ఆరోగెంట్ అండ్ అన్ఎంప్లాయిడ్ ఫుల్లీ గ్రోన్ క్యారెక్టర్. ఒక చిన్న తప్పు వల్ల అక్కడే ఉంటున్న ఒక 20 years పిల్లాడు కుక్క పిల్లని చంపేస్తారు. దీని రివెంజ్ తీసుకోవడానికి ఆ పిల్లాడు వన్ మ్యాన్ ఆర్మీ లాగా అయిపోయి కింద మీద పడి నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ తో అటాక్ చేస్తారు. లాస్ట్ కి ఏమైంది, అసలు ఎవరు గెలిచారో తెలుసుకోవాలంటే ప్రైమ్ వీడియోలో ఉన్న కళా సినిమా చూసేయండి. ఈ మూవీ యూనిలాటరల్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే గ్రేట్ క్యారెక్టర్ రేటింగ్. అసలు రెండు క్యారెక్టర్స్ మీద కోపం, బాధ, జాలి కలుగుతాయి మనకి. టాక్సిక్ మాస్కులినిటీ, పేట్రియార్కీ ఇలాంటి పాయింట్స్ ని కూడా లైట్ గా టచ్ చేస్తుంది ఈ మూవీ. అసలు థ్రిల్లర్స్ అంటే ప్రతి ఒక్క ఫిల్మ్ లవర్ కి గుర్తొచ్చే ఒకే ఒక మూవీ అమెరికన్ సైకో.
వాడు ఎంత పోటుగాడైనా, ఎంత పెద్ద సినిఫైల్ అయినా, ఎంత పెద్ద క్రిటిక్ అయినా ఈ మూవీని సింగిల్ సిట్టింగ్ లో అర్థం చేసుకోలేడు. పక్కా 100%. అసలు ఎవడైనా వచ్చి ఫస్ట్ సిట్టింగ్ లో ఈ మూవీ అర్థమైంది అని అన్నాడు అనుకో, ఆడు నేను ఎదం చేస్తున్నాడని అర్థం. మీలో కూడా ఎవరైనా ఈ ఫిల్మ్ చూడకపోతే చూసేయండి, అండ్ మీకు అది అర్థమైందంటే, ప్లాట్ అంటే అది ఇది అని చెప్పలేం కానీ, దిస్ మూవీ ఇస్ బేస్డ్ ఆన్ సోషల్ డిగ్నిటీ అండ్ రెస్పెక్ట్ కోసం ఒకరు ఎక్కడి వరకు వెళ్ళగలుగుతారు. ఈ మూవీలో అండర్లైయింగ్ ప్లాట్ వచ్చేసి ఐడెంటిటీ క్రైసిస్, ఇదే మూవీ ప్లాట్ భయ్యా. క్లైమాక్స్ లో మాత్రం ఏమైందిరా ఇట్లాంటి రియాక్షన్ అయితే పక్కా వస్తుంది. ఇప్పుడు నేను రికమెండ్ చేయబోయే మూవీ 1999 లో వచ్చింది. అప్పుడు మొత్తం హాలీవుడ్ ని ఒక ఊపు ఊపేసింది. ఒక చైల్డ్ సైకాలజిస్ట్ ఒక మెంటల్లీ ఇల్ అబ్బాయిని ట్రీట్ చేస్తూ ఉంటాడు. మెల్లమెల్లగా సీక్రెట్స్ రివీల్ అవుతాయి. అండ్ మనకు తెలిసేది ఏంటంటే, ఆ అబ్బాయికి చనిపోయిన ఆత్మలు కనిపిస్తాయి. కానీ ఇది ఎంతవరకు నిజం, అసలు ఆ డాక్టర్ ఆ అబ్బాయిని ట్రీట్ చేయగలిగాడా లేదా, ఇదే ప్లాట్. ఈ మూవీలో బేసిక్ గా మంచి డీటెయిలింగ్ ఉంటుంది భయ్య. అండ్ క్లైమాక్స్ ని మీరు గెస్ చేయలేరు. ఒకవేళ గెస్ చేయగలిగితే ఆ ట్విస్ట్ విని హార్ట్ ప్యాంట్ లోకి వస్తుంది. సో వెంటనే చూసేయండి ద సిక్స్ సెన్స్ మూవీ, అవైలబుల్ ఇన్ డిస్నీ ప్లస్ హాట్స్టార్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ మూవీ డైరెక్టర్ ఒక హాఫ్ ఇండియన్ డైరెక్టర్, ఆయన పేరు వచ్చేసి ఎం నైట్ షామలన్. మూవీ లవర్స్ కి అండ్ ఫిల్మ్ న్యూస్ ఫాలో అయ్యే వాళ్ళకి ఒక పేరు తెలిసే ఉంటుంది, అదొచ్చేసి డేవిడ్ ఫించర్. థ్రిల్లర్స్ తీయడంలో ఆయనకు అయినా సాటి. ఆయన మొత్తం ఫిల్మోగ్రఫీలో మాక్సిమం అన్ని థ్రిల్లర్సే ఉంటాయి. అందులో ఇది బెస్ట్ ఇది వర్స్ట్ అని చెప్పలేదు. కానీ ఆయన ఇనిషియల్ కెరియర్ లోనే ఇంత మంచి ఫిల్మ్ తీయగలిగాడు. సో ఐఎమ్ రికమెండింగ్ ఇట్ టు యూ. ఆ మూవీ నేమ్ వచ్చేసి 7. ఈ పేరు వెనక కూడా డీటెయిలింగ్ ఉంది. ప్లాట్ ఏంటంటే, ఒక సైకో కిల్లర్ బైబుల్లోని డెడ్లీ సిన్స్ అంటే పాపాలు చేసిన వ్యక్తులని చంపేస్తుంటాడు. అసలు ఎవడు వాడు, ఎందుకు చంపుతున్నాడు, ఇదే ప్లాట్. క్లైమాక్స్ మైండ్ ట్విస్టింగ్ ఉండదు కానీ చాలా హార్డ్ హిట్టింగ్ ఉంటుంది భయ్య. మీరు ఎమోషనల్ ఫీల్ అవుతుంటారు. బ్రాడ్ పెట్, మార్గన్ ఫ్రీమ్యాన్ లాంటి పెద్ద పెద్ద యాక్టర్స్ ఈ మూవీలో ఉన్నారు. సో వెంటనే చూసేయండి 7 మూవీ, అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్. సో ఇవి భయ్య ఈ వీకెండ్ కి నేను మీకు ఇచ్చే సజెషన్స్. మీకు నా కాంటెంట్ నచ్చి బిహైండ్ ది సీన్స్ అండ్ ఛానల్ రిలేటెడ్ అప్డేట్స్ కావాలంటే డూ ఫాలో అస్ ఆన్ అవర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ @thekanyarasi17. And make na content nachte do subscribe to our channel the kanyarasi 17.